ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ చేపట్టిన పథకాలు ప్రజల గుండెల్లో ఇప్పటికీ నిలిచిపోతారని టీడీపీ చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జంగం అంజయ్య అన్నారు. టీడీపీ వ్యవస్థాపక దివంగత నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి వేడుకలను బోయినపల్లిలో టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు రాజకీయాలపై మొగ్గు చూపేలా సంస్కరణలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు మాడిశెట్టి జనార్దన్, మాడిశెట్టి రామదాసు, వీరయ్య, కొలుపుల మల్లేశం, వినోద్, కన్నం కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. రామారావు గారి 25వ వర్ధంతి సందర్భంగా అతన్ని స్మరించుకోవడం మనందరికీ చాలా అవసరం. ఎంతో గొప్ప మహనీయుడైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు అతనికి 60 సంవత్సరాల వయసులో కూడా ఒక పార్టీని స్థాపించి, తెలుగుదేశం అనేటువంటి పార్టీని స్థాపించి, ఆ రోజు నేషనల్ ఫ్రంట్ అనేటువంటిది స్థాపించి భారతదేశం అంతా తిరిగి రాజకీయానికే ఒక వన్నె తెచ్చినటువంటి మహనీయుడు. రాజకీయంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఎన్నో సంస్కరణలు చేసి మండల వ్యవస్థను ఏర్పాటు చేసి, ఆ రోజు పర్రేల్ పటవారి వ్యవస్థను రద్దు చేసి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలను చైతన్యపరిచినటువంటి గొప్ప మహనీయుడు, అందరికీ రాజకీయాన్ని నేర్పినటువంటి మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకొని ఉన్నది. అతన్ని స్మరించుకోవడం మనకు చాలా అవసరము. ఈ సందర్భంగా 25వ వర్ధంతి సందర్భంగా నందమూరి తారక రామారావు గారి ఫోటోకు పూలమాల వేసి ఈరోజు బోయినపల్లి మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ నివాళులర్పించడం జరిగింది.